సుజాత ఆంటీ లేదా అమ్మ ఇంట్లో చపాతీలు చేస్తుంది ఇంతకీ మీరెవరు ఇంత అందంగా ఉన్నారు ఆ ఏంటి ఏమన్నారు ఆ అదే అదే ఇంతకీ మీరెవరా అని అడిగా నా పేరు స్వీటి మేము మొన్ననే పక్కింట్లోకి అద్దెకి దిగాం మీ అమ్మగారు మా అమ్మతో టమాటాలు ఇస్తా అన్నదంట తీసుకెళ్ళడానికి వచ్చా అవునా ఒక్క నిమిషం అడిగి తీసుకొస్తా ఇంతకీ మీరేం చదువుతున్నారు నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ మరి మీరు మావాడా టీటీటీ అనే కోర్స్ చేస్తున్నాడులేమ్మా టీటీటీ కోర్స్ అదేం కోర్స్ బామ్మా ఆ తెంటం తిరగడం తొంగోడం అమ్మా బామ్మా నువ్వు మాస్క్ పెట్టుకోలేదండి పెట్టుకో లేదంటే ప్లాస్టర్ తెచ్చి అతికిస్తా మా బామ్మకి నేనంటే చాలా ఇష్టమండి ఏదో అలా జోక్ చేస్తుంది మరి మీకు మీ బామ్మ అంటే ఇష్టం లేదా అయ్యో ఎందుకు ఇష్టం లేదు చాలా 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 ఇష్టమండి ఎంత ఇష్టం అంటే ఒక్కోసారి చంపేయాలనిపిస్తుంది అంతే ఇంతకీ మీరేం చదువుతున్నారో చెప్పనే లేదు నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నానండి ఆ చదువుతున్నాడులే మూడేళ్ల నుంచి అదే చదువుతున్నాడు ఏమే బామ్మ నీకేం చెప్పాను ఆ పెట్టుకుంటాను లేరా మరి నేను వెళ్తాను ఐ తను వస్తుంది ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్స్ ఐ సీ యూ ఐ ఫీల్స్ యూ ఓ మీకు గిటార్ వాయించడం తెలుసా వావ్ చాలా బాగా వాయిస్తున్నారు తెలుసా కానీ నేర్చుకుని వాయిస్తే ఇంకా బాగుంటుంది అమ్మాయి కోడలా ఏమే కోడలా వీడు అదేందో పట్టుకుని ఎలానో చేస్తుండు రాదే ఈ మధ్య వీడు ఎప్పుడూ లేంది ఉదయమే నిద్రలేస్తుండు స్నానం చేస్తుండు గంటలు గంటలు ఆ తలుపు ముందు కూర్చుంటుండు ఒరేయ్ మనవడా ఏమైందిరా నీకు కరోనా కానీ సోకిందా ఏంటి ముసలి ముసలి నీకు సాగు రాదండి కనీసం ఆ నోరు పడిపోయినా బాగుండు ఏంటండి ఇలా వచ్చారు మా ఇంట్లో వంకాయలు చాలా ఉన్నాయి అవి అమ్మ మీకు ఇచ్చిరమ్మంది మీకు వంకాయలు తినడం ఇష్టమేగా ఇష్టమా ప్రాణం అండి రోజు వంకాయ కూర లేనిదే నాకు ముద్ద దిగదు తెలుసా అవునా మనవడా ఇదెప్పటి నుండి మరి నిన్న ఎవరో ఇంట్లో వంకాయ కూర వండినందుకు తెగ గొడవ చేశారు ఎవరంటావు మరి నేను వెళ్తాను అయ్యో అప్పుడే వెళ్తారా కొద్దిసేపు ఉండొచ్చుగా అలా మాట్లాడుకుందాం లేదు వెళ్ళాలి లేట్ అయితే అమ్మ అరుస్తుంది ఏంటోనండి మీరు వెళ్తానంటుంటే నా గుండె నొక్కేసినట్లవుతుందండి అయ్యో అయ్యో మనవడా ఏమైందిరా ఈ వయసులో గుండె నొప్పేంటి ఒసై ముసలి నీకేం చెప్పానే సరేరా మాస్క్ పెట్టుకుంటానులే ఏడవకు ఆ రాజు ఏంటి ఇలా వచ్చా అమ్మా ఈ టమాటాలు మీకు ఇచ్చిరమ్మందా ఆంటీ ఆంటీ స్వీటీ లేదా రెండు రోజుల నుంచి కనపడడం లేదు కాలేజీ స్టార్ట్ అయింది కదా చదువుకోవడానికని సిటీకి వెళ్ళింది బాబు నాలుగు నెలల దాకా రాదు ఇన్ని రోజుల నుంచి కలిసి మాట్లాడుకుంటున్నాం కనీసం ఫోన్ నెంబర్ కూడా తీసుకోలేదు నాకు అసలు బుద్ధి లేదు హాయ్ రాజ్ నేను స్వీటీని రెండు రోజుల నుంచి ఒకటే గుర్తొస్తున్నావు ఎలా ఉన్నావు కలలోనైనా అనుకోలేదేనే గుర్తుంటానని ఇలలోనైనా అనుకోలేదే తను మెసేజ్ చేస్తుందని ఏం బాబు ఏంటా ఆనందం ఎవరు మెసేజ్ చేసింది ఆ అది ఫ్రెండ్ అత్తయ్య ఉంటాను అత్తయ్యనా ఎప్పుడు ఆంటీ అని పిలిచేవాడు ఇదేంటి కొత్తగా